हेलो फ्रेंड्स, నేను రాజవీరం. నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీసుకున్న సినిమా టికెట్ల విషయం, అలాగే బెనిఫిట్ షోల విషయం, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ల రేట్లపై పెంచడం జరగదు అనే నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వత్రా సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు, బాణసంచ పేల్చి వాళ్ళ సంబరాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ బెనిఫిట్ షోల వల్ల, ఈ టికెట్ల రేట్ల వల్ల, అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల చాలామంది పేద ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవితాలను కోల్పోయి రోడ్న పడ్డారు. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గెలిచిన తర్వాత మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయంతో మా జీవితాలు ఇక బాగుపడ్డట్టే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గెలిచిన తర్వాత మీరు తీసుకున్న గొప్ప నిర్ణయం, దీనివల్ల మేము రూపాయి వెనుకేసుకోవచ్చు అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారు కదా, దీంతోపాటు మీరు ముఖ్యమంత్రి కాకముందు 76 రూపాయలు ఉండేదండి పెట్రోల్, అది కూడా మళ్ళీ 76 రూపాయలు తీసుకుపోండి అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. అట్లాగే మీరు ముఖ్యమంత్రి కాకముందు నిత్యావసర సరుకుల రేట్లు ఒక ఆయిల్ ప్యాకెట్ 80-75 రూపాయలు ఉంటుండండి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 150-160 అయిపోయిందండి, దాన్ని కూడా మళ్ళీ తగ్గించండి. అట్లాగే ఈ నిత్యావసర సరుకులు ఏదైతే పప్పు ఉప్పు ఇవన్నిటి రేట్లు తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఏదైతే అమరావతిని రాజధాని చేసి అక్కడ పరిశ్రమలు ఉద్యోగాలు ఇవ్వాలని, మా యువతకి మా పిల్లల భవిష్యత్తుకు బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ, ముఖ్యంగా ఇంకొకటి అడుగుతున్నారు, నేను మర్చిపోయాను, అదేంటంటే ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ రకరకాల పేర్లతో వచ్చిన ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ను బ్యాన్ చేసేసి మాకు మ్యాక్డోవల్, బ్లాక్ బ్యాగ్, కింగ్ఫిషర్, ఖజురా ఇలాంటి బ్రాండ్లు కావాలని వాళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారు. వాటి రేట్లు కూడా 70-60 రూపాయలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంటున్నారు. దానివల్ల కూడా మేము సగం డబ్బులు వెనుకేసుకొని మీ ఆంధ్రప్రదేశ్కు మేము ఒక గొప్పగా నిలుస్తామంటూ అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చక్కగా ఆనందంతో బాణాసంచ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ నుంచి రేపటి వరకు ఈ సంబరాలు కంటిన్యూ అవుతాయని ఒక న్యూస్ అయితే అన్ని తెలుగు మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది.